మీ మోడీ షాట్స్ మానేసి మళ్ళీ వచ్చేసాను వెంటనే. ఏంటి మీకు తెలీదా ఇప్పుడు వరకు ఏంటి ఐడెంటిటీ కార్డు వేసుకున్నాడు ఏంటి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీరే టెన్షన్ పడకండి, మీకు అందరికీ అర్థమైపోయింది, థంబ్నైల్ చూసిన వెంటనే అర్థమైపోయింది మోనీష్ ఎక్కడున్నాడు. చెన్నైదా ఉంటాడు. ఇప్పుడు మా కాలేజీలో ఉన్న స్పెషాలిటీస్ మీకు అందరికీ చూపిపోతున్నాడు. సో వెంట వెంటనే మనం కాలేజీలోకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో సో మీ అందరికీ తెలీదు. సో కాలేజ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లోనే మీరు చూసినట్టయితే ఒక పెద్ద ఆర్చ్ ఒకటి ఉంటుంది. సో మీకోసం ఆ వీడియోని కొంచెం కింద చూపిపోతున్నాను. ఓకే, మీకోసం ఒక వీడియో వేస్తాను. ఎవ్రీథింగ్ చాలా చాలా ఉన్నాయి. సో మీరంతా ఏం చేయాలంటే జస్ట్ ఫాలో అయిపోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మాకు మా కాలేజ్ ఏమి ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసినట్లయితే వెంటనే ఎడతారు, వెంటనే చెప్పాను కదా బయట ఏముందో, ఫస్ట్ మినీ ప్లేనే ఉంది మాకు. సో చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారా, మనం అనుకోవచ్చు అది నిజంగా పనిచేస్తుందా పనిచేయదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది పనిచేస్తుంది ఎవరికంటే ఏరియో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది అక్కడ ఉంది. సో మీరు చూసినట్టుగా అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగరే ఉంది మొత్తం. సో లోపల అక్కడ మినీ ప్లేన్ ఉంది, బూస్టర్స్ ఉన్నాయి, రేస్ కార్ ఉంది, బగ్గీ బగ్గీ అబ్బా పబ్జీలో ఉండే బగ్గీ బగ్గీ కూడా ఉంది లోపల. నేను వీడియోని ఇంకా లైక్ చేయలేదా? వెంట వెంటనే లైక్ చేయండి, ఇంకా ఉంది చాలా ఉంది కాలేజీలో, చాలా ఉంది చూపించేది మీకు. సరేనా, వెంట వెంటనే రండి రండి, ఇంకా అలా దగ్గరికి వెళ్ళిన వెంటే మీరు చూస్తున్నారా ఒక ప్లేన్ ఉంది. సో అక్కడ చూసినట్లయితే మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఉంది. ఇక్కడైతే మెయిన్ ప్లేన్ ఉంది, ఇక్కడైతే రాకెట్ బూస్టర్స్ ఉంది. సో చూసినట్లయితే ఫ్లోర్కి 100 రూమ్స్ ఉంటాయి, ఫ్లోర్కి 100 రూమ్స్ ఉంటాయి. సో ఈచ్ ఫ్లోర్లో ఈచ్ రూమ్లో ఒక్కొక్కరు 4 4 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 6 మెంబర్స్, 10 మెంబర్స్ ఉండొచ్చు, 12 మెంబర్స్ ఉండొచ్చు. సో మనకి మ్యాక్సిమం ఈజీగా ఒక ఫ్లోర్కి 100 రూమ్స్ అంటే 100 ఫ్లోర్స్ 400 స్టూడెంట్స్ సరిపోవచ్చు. సో చూసారా ఇక్కడ ఎన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఇంకా హాస్టల్ ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయి చాలా మంది అర్థమైపోతుంది. నాకు తెలిసిన అంటే మ్యాక్సిమం ఫ్లోర్కి 400 స్టూడెంట్స్, అలా 4 ఫ్లోర్స్, హౌ డ్ ఐ ఇట్ ఈ పాసిబుల్? సి దట్స్ వాట్ ద భారత్ యూనివర్సిటీ స్పెషాలిటీ, యూ కెన్ కంప్లీట్ ఇట్. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక స్టూడెంట్ చూస్తాం ఇప్పుడే కాలేజ్ నుండి వస్తున్నాడు. కమాన్ మ్యాన్, ఏ ఫస్ట్ ఇయర్ తెలుగు హిందీ తమిళ్? తెలుగు. తెలుగు స్టూడెంట్, బాగుంది కాలేజ్? బాగుందా? బాగుందండి. బాగుందా? బాగుందండి. నిజంగా బాగుందా లేకపోతే ఊరికి ఒత్తిడి మాట్లాడాలి? బాగుందండి, నిజంగానే బాగుందా? ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే టీచర్స్ ఎలా ఉన్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? కాదు ఇంకా మెసేజ్ వాళ్ళకి వచ్చేసి మెసేజ్ గురించి ఎట్టుంది? ట్యూస్డే పూరి ఎట్టుంది? మార్నింగ్ పూరి, ట్యూస్డే బాగానే ఉంది, కూర అంతా బాగుందా? వెడ్నెస్డే కదా ఈరోజు, అసలు ఇదిగా హ్యాపీ మూవీ అందరికి. ఎన్ని తింటావు? మాట్లాడుతున్నావు ఎన్ని తింటావు? ఫ్రాంక్గా మాట్లాడుతున్నావు. పెట్టేదైతే 3 పెడతారు. నువ్వు ఎన్ని తింటావు? నేను 5 5. మళ్ళీ పోయి తినొచ్చు కదా మనం వెళ్ళి, అయితే మనమే సర్వ్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు ఫుడ్ ఐటమ్స్. సో ఇక్కడ ఏంటంటే వీడియోలో మీకు తెలియాల్సింది ఏంటంటే హాస్టల్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మీకు ఇంటీరియర్ కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీకోసం కావాలంటే. సో ఇప్పుడు మాత్రం నార్మల్గా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, కాలేజ్ టైమింగ్ అయినట్టుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఓకేనా, మీకెంత ఫ్రెష్ అప్ అమ్మా, ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ చూసిన వాళ్ళకి చాలా మంది ఇప్పుడే అందరూ వెళ్తున్నారు చాలామంది. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, తెలియని వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ఏం చేయాలంటే చూడండి.
ఇంకేంటి విశేషాలు? ఏ కాలేజ్ అయినా మాక్సిమం అంటే వాళ్ళకంటూ సపరేట్గా మెడికల్ షాప్లు, ఏమైనా మన స్టూడెంట్స్కి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే బయటకు వెళ్ళి మెడికల్ షాప్లు, ఈ హాస్పిటల్ అంతా ఖర్చులు ఉంటాయి అబ్బా, అది తెలీదు. బయట ఊర్లో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి ఖర్చులు, తెలిసిందా? మాకంటూ సపరేట్గా కాలేజీలో హాస్పిటలే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారు హాస్పిటల్? సో వాళ్ళు ఫ్రీగా వైద్యం కూడా చేస్తారు, లైక్ అదర్ పీపుల్, పూర్ పీపుల్ వాళ్ళందరికీ. సో దే విల్ మేక్ టెస్ ఫ్రీ సర్వీస్. మళ్ళీ ఇక్కడ సపరేట్గా డాక్టర్స్ని పెట్టుకోరు. సో హూ ఆర్ టీచింగ్ అంటే ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళే ఇక్కడ లైక్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర చేపిస్తుంటారు. సో వాళ్ళ మీ అందరి కోసం ఆ వీడియో ఒక్కసారి చేపిస్తాను. సో చూసేయండి వెంటనే, నో ప్రాబ్లం. ఇది మేక్ మీకు వీడియోని. సార్ నాకు తెలిసినప్పుడు మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తారేమో, ఎందుకు స్కిప్ చేస్తున్నారు వీడియోని? స్కిప్ చేయకండి, చాలా మిస్ అయిపోతున్నారు మీరు. ఏం మిస్ అవుతున్నాను సార్? అంగపార్ క్యాంటీన్దా క్యాంటీన్లో మాత్రం ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు మ్యాక్సిమం వచ్చినప్పుడు, ఒకవేళ మా కాలేజీకి వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి. ఫుడ్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ, గోబీ, ఎవ్రీథింగ్, పూరి, చపాతి, దోశ, ఇడ్లీ. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో డ్రింక్స్ ఉంటే చాలా ఉన్నాయి, ఫ్రూట్ జ్యూస్, మిక్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి చాలా వరకు. సమోసా, ఎవ్రీథింగ్, వెజ్ బర్గర్ అండ్ బర్గర్ లేదు కానీ. సో మ్యాక్సిమం అన్నీ క్యాంటీన్లో కవర్ అవుతాయి. సో మ్యాక్సిమం ఒక 300 పీపుల్ దాకా కూర్చొని తినడానికి ఈ క్యాంటీన్ సూటబుల్. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. సో మేము ఈ దారిలోనే చాలా సార్లు లైక్ ఇక్కడే గొడవ పడ్డాం, ఇక్కడే పబ్జీ ఆడాం, ఇక్కడే ఏడ్చుకున్నాం, ఇక్కడే నవ్వుకున్నాం చాలాసార్లు. సో ఇది ద బెస్ట్ మూమెంట్ నా తెలిసినంత వరకు ఇక్కడ.